నేను డబ్బింగ్ చెప్పినప్పుడే నేను ఖండించానండి, ఖండించి మంచి చేద్దామండి. నేను ఒక మెయిల్ కూడా మీకు పెడతాను, చూపిస్తాను. నేను బతిమలాడుకున్నానండి, ఏమండి సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రాలేదు, చుట్టేసిన అవంతా ఇంకొద్దు. అట్లీస్ట్ సాంగ్స్ బాగా చేద్దామండి, ఒక్క సాంగ్ బాగా చేసి ఒక నేషనల్ వైడ్ సాంగ్ లాగా చేద్దామండి. నేను డాన్స్ చేస్తాను, కష్టపడతాను, నేర్చుకుంటాను. ఎట్లా అంటే అట్లా నా బాడీ ఇలా రబ్బర్లా వంగిపోద్దండి, రబ్బర్లాగా. ఎలా అంటే అలా అంత అద్భుతమైన సాంగ్ చేద్దాం, ఒక ఒక బ్యూటిఫుల్ సినిమా చేశాడ్రా అని మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయకూడదు, ఒక ఒక అద్భుతమైన సినిమా చేసావని నన్ను అప్రిషియేట్ చేయాలి. సో అలాగా ఒక సినిమా చేద్దామని తాపత్రయపడ్డానండి. సినిమా రిలీజ్ రోజు ముందే నేను చూశానండి, చూసిన తర్వాత కూడా నేను మాట్లాడలేదండి. వచ్చింది కాబట్టి సాంగ్స్ బాగా చేద్దామన్నానండి, వచ్చింది కాబట్టి సాంగ్స్ బాగా చేద్దాను. ఇప్పుడు 18 సంవత్సరాలుగా నేను ఉన్నాను, నాకు ఒక అగ్రిమెంట్ చేయడంలో అవగాహన లేదండి. ముందు జాగ్రత్త తీసుకుని ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు కదా జనరల్గా అండి, మినిమం కామన్ సెన్స్ ఉపయోగిస్తారు కదా, అది కూడా లేదు. ఒక మనిషిని నేను పరిపూర్ణంగా నమ్మానంటే నమ్మానండి. నేను సినిమాకి ఎటువంటి అభ్యంతరం అని చెప్పట్లేదండి, నేను నా హక్కు కోసం పోరాడానని చెప్తున్నాను. ఆ సినిమాలో అబ్సినిటీ ఉందా లేదా, ఈ రోజుల్లో ఈ సినిమా ఇలాగే కావాలేమో, అందుకోసమే నేను అవాయిడ్ చేసాను. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్, కానీ దే హ్యావ్ నో రైట్ టు సే దట్. అది మొత్తము నేను మా అసోసియేషన్ కూడా నేను ఒక కంప్లైంట్ జారీ చేయడం జరిగింది. అది మేము అది ఇస్తాను మీకు, అది నేను మీకు ఇస్తాను. కాదండి, ఒకటి పబ్లిష్ చేసే ముందండి, మినిమం అండి ఒక పబ్లిష్ చేసే ముందు ఆవిడ డబ్బులు తీసుకుందంట ప్రమోషన్ అని అంటున్నారు కదా, నాకు ఎలా తెలుస్తుందండి? నాకు ఎలా తెలుసు? నాకు డబ్బులు తీసుకున్నారంటే మీరు ఒక్క మాట నాకు ఫోన్ చేసి అడుగుతారా? పబ్లిష్ చేసేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత నాకు ఒక గాయం అయిన తర్వాత దానికి నేను మెడిసిన్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఒక్కసారి అడగచ్చు కదా. బంగారు తండ్రి నువ్వు, నేను నేను అప్రిహెన్షన్స్ నేను చేశానండి, ఎందుకంటే నేను ప్రోమోస్ చూసిన తర్వాత కన్ఫామ్గా మాఫింగ్ చేశారు ఫోటోగ్రాఫ్స్ అండ్ నా నేను అది అది కేసు ఫైల్ చేశానండి కన్ఫామ్గా, మీకు ఆ పిక్చర్ కూడా చూపిస్తాను. అండ్ నేను వదలదలుచుకోలేదండి దాన్ని. వీడియోస్ జరగలేదు, వీడియోస్ నాదేమీ జరగలేదు. వీడియోస్లో ఏంటంటే సంబడి ఎల్సెస్ సాంగ్స్ అవి ఉన్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒక సినిమా ఒక అద్భుతమైన కళాఖండం అవుతుందని నేను కమిట్ అయ్యాను. నాకు దానివల్ల నాకు అనుమానాలు ఎక్కువయ్యాయండి. ఇప్పుడు మళ్ళీ అవును, నేను కంప్లీట్గా బెటరే చేయబడ్డానండి, కంప్లీట్గా నా ఇమేజ్ ఒకటి ఉంటూ ఉన్నది. దానికి నేను యాక్సెప్ట్ చేసినటువంటి పద్ధతి ఎటువంటి సినిమాకి నేను యాక్సెప్ట్ చేశాను, మీ అందరి సమక్షంలోనే జరిగింది కదండి అది కూడా. బట్ దేనికైనా ఒక చిన్న లిమిట్ ఉంటుందండి, దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుందండి, దేనికైనా 100% ఆ ఒక్క దాని మీద కదండి. నా మీద నెట్లో చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, వాటన్నిటి మీద నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ప్రతి అమ్మాయికి చెప్పదలుచుకున్నాను ఒక విషయం అండి, ఒక విషయం, భయపడాల్సిన పని లేదు. వెన్ యువర్ అప్రోచ్ ఈజ్ రైట్, వెన్ యూఆర్ ట్రూత్ఫుల్, యూ నీడ్ నాట్ టు ఫియర్ ఎనీథింగ్ అండి, ఎనీథింగ్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీ బాధ వినడానికి ఈవెన్ ది మీడియా, ఈవెన్ ది పోలీస్, ఈవెన్ విమెన్ కమిషన్, ఎవ్రీబడి ఈజ్ రెడీ. ఈవెన్ మా ఆర్టిస్టులకి, మా అసోసియేషన్ కూడా, ఎందుకంటే నా మీద కావాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేశారండి, ఎందుకంటే కంప్లైంట్ అక్కడి నుంచి కూడా ఉంది కాబట్టి. కావాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మా అసోసియేషన్ ఏం చెప్పారో మీరు వినండి, ఏం కంక్లూజన్కి వచ్చారో వినండి. అది అంతేకాదండి, నేను మీకు కావాలంటే నంబర్స్ కూడా ఇస్తాను, హీరో మిగతా క్రూ మిగతా వాళ్ళందరితో మాట్లాడవచ్చు మీరు. నేను ఇందులో మా అసోసియేషన్కి సబ్మిట్ చేసినటువంటి లెటర్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క
అక్షరమైనా తప్పు చెప్పానేమో ఒక అక్షరమైనా సినిమాలో మీకు ఏ అన్యాయం జరిగింది మీడియాకి నేను వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదండి నా ఫోటోగ్రాఫ్స్ అసభ్యంగా మాఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో దాన్ని నేను పరిపూర్ణంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మై బాడీ ఇస్ మై టెంపుల్ అండి నేను సమ్మతిస్తే మీరు ఏదైనా చేయొచ్చు అంటే అది నా బాడీ అండి నాకు తెలుసు ఒరిజినల్ సినిమాలో పిక్చర్కి తర్వాత పిక్చర్కి తేడా తెలియదండి నేను ఒక దానికి ఒక డిటెక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదండి నేను ఒక ప్రొఫెషనల్ అవ్వాల్సిన పని లేదు నా బాడీ నేను చూస్తే నేను గుర్తుపట్టగలను కదండి సో అది కేసు జరుగుతుంది అది జరుగుతుంది అది దాని రిజల్ట్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాను గతంలో అలాంటివి ఉన్నా కూడా నేను ఫస్ట్ ఇంకోటి చేయను అండి నేను నా పేరుని నెట్లో బ్రౌజ్ చేయనండి నాకు అలవాట్లేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు కూడా ఎందుకంటే అవాస్తవ కథనాలు ఆడపిల్లల మీద చాలా ప్రచారంలో ఉన్నాయి నేను అవన్నీ చదివి నేను అవన్నీ బాధపడి ఈ అబ్సల్యూట్ నాన్సెన్స్ని తీసుకుని నా ఫోకస్ని నేను డిస్ట్రాక్ట్ చేసుకోదలుచుకోలేదు సో ఈ ఈ పర్పస్ కూడా ఏంటంటండి ఒక ఆడపిల్లగా ఒక విమెన్ ఈరోజు నేను మాట్లాడకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి అనవసరంగా రాద్ధాంతం చేసింది అని ఒకరు వేస్తున్నారండి ఒకరేమో ఓవర్ యాక్షన్ చేసిన ఉదయభాను అని ఒకరు చేస్తున్నారండి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు రేపు పొద్దున తెలుగు సినిమా ఓవర్ యాక్షన్ చేసిన టైటిల్ మహా టీవీలోనే వచ్చిందండి నేను మాట్లాడాను కూడా ఏంటండి అవునండి మహా టీవీలో వచ్చింది అండ్ అనవసరమైన రాద్ధాంతం చేసిన ప్రొడ్యూసర్స్ చెప్తుంటే వాళ్ళదే లైవ్ ఇచ్చారు అదేంటి అదంతా అదే అదే కథనం చేశారండి అంటే లాస్ట్గా ఏమొచ్చిందంటే ఇప్పుడు మీరు నన్ను అది చెప్పనివ్వండి ఫస్ట్ ఎందుకు నేను వెళ్ళానంటండి ఇలాంటివి దుష్ప్రచారంలోకి వస్తే ఏం జరుగుతుందంటే రేపు ఇంకో పొద్దున ఇంకొక అమ్మాయి నాలాగే ఏదైనా అబ్యూజ్కి గురైనా ఒకవేళ ధైర్యం చేసి తన హక్కు కోసం పోరాడినా ఒక కమిషనర్ దగ్గరకు వెళ్ళలేదండి తన సినిమా ఇండస్ట్రీ నుంచి కమిషన్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు న్యాయం చేయండి అని అంటే ఇలాగే చేస్తారా బాబు పోని అనేస్తారు సో నాకు ఒక చిన్న బాధ్యత ఉంది నేను ఊరికే వెళ్ళలేదండి నాకు భయంతో వెళ్ళండి నేను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి నా పేరుని నేను కాపాడుకోవాలి నేను ఎందుకు చేసావు ఈ సినిమా అంటే నాకు బుద్ధి వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాను కానీ మాటలకి పేపర్స్కి వాల్యూ ఎప్పుడు ఇస్తాను మాటలకి అండ్ నమ్మకానికి ఒకటి ఉంటుంది కానీ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఏది చేసినా ఒక ఒక అథారిటీ తోటి ఈవెన్ సబ్జెక్ట్ కూడా ఆర్టిస్టులు కూడా చేసుకోవాలి సో ఇంకొక అమ్మాయి ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి వారు న్యాయం చేయాలి ఎందుకంటే అండి ఒక్క అంత చక్కగా నేను చెప్పగానే నాకు స్పందించి మా 4 రోజులు సినిమా పెద్దలందరూ ట్రై చేసినటువంటి దొరకని ప్రివ్యూ నాకు ఒక్క ఒక పూటలో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పగానే దొరికిపోయిందండి ఆవిడ అలా చేశారు కాబట్టి అంత బ్యూటిఫుల్గా సెన్సార్ చేశారు కాబట్టి ఆ మాత్రం మనం కూర్చోగలిగాం మీకు ఇలా అర్థమైంది ఏంటండి నా ఇంత బాధపడుతూ నేను ఇంత చెప్తుంటే మీకు మీకు ఇలా ఎందుకు అర్థమవుతుందండి నేను ఎందుకు నేను మీకు సరిగా కన్వే చేయలేకపోతున్నా అర్థం అవునండి మార్ఫింగ్ అంటే నా క్యారెక్టర్ది నేను ఏం చేశాను అది ఉందండి ఓకే మధ్యలో ఒక కార్టూన్ క్యారెక్టర్ వచ్చింది ఏంటంటే చేసింది వెళ్ళిపోయింది నా ఫోటోగ్రాఫ్స్ ఏవైతే వెబ్సైట్లో ప్రచురణలోకి ఉన్నాయో అవి అబ్సల్యూట్లీ
చేయబడ్డాయి, నా బాడీ పార్ట్స్ అన్నిటినీ డిఫరెంట్గా చిత్రీకరించడం జరిగింది.